భాగ్యనగరంలో చాలా రోజుల తర్వాత రైలు కోత వినిపించనుంది. లాక్డౌన్ తర్వాత మొదటిసారిగా రేపు ఉదయం సికింద్రాబాద్ కు మొదటి ప్యాసింజర్ రైలు రానుంది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే ఈ రైలు రాజధాని ట్రైన్ తరహాలో ఉంటుంది. పూర్తి స్థాయి ప్యాసింజర్స్ తో రైలు నడపనున్నారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారిని మాత్రమే రైలు ప్రయాణికి అనుమతిస్తామని, ఎవరి ఆహారం వారే తెచ్చుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్ ఉన్నవారిని మాత్రమే స్టేషన్లోకి అనుమతిస్తామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్తో మా ప్రతినిధి చిన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. స్టేషన్లకే పరిమితమైన రైళ్లకు కదలిక వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ రోజు సాయంత్రం బెంగళూరు నుంచి ఒక ట్రైన్ హైదరాబాద్ బయలుదేరుతుంది. సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత అదే ట్రైన్ ఢిల్లీ వెళ్లబోతుంది. అయితే రైల్లో ఎంతమంది ప్రయాణికులు ఉంటారు, తర్వాత రైలు ప్రయాణికులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రేపు నుంచి ఎన్ని ట్రైన్స్ నడవబోతున్నాయి, కేవలం ఢిల్లీకే వెళ్తున్నాయా లేకపోతే ఇతర ప్రాంతాల్లో కూడా నడవడానికి ఎన్ని రోజులు పడుతుందో మన దగ్గర దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ గారు వారిని అడుగుతారు. తెలుసుకున్నాను చెప్పండి సార్, దాదాపు 50 రోజుల విరామం తర్వాత రైళ్లలో మళ్లీ కదలిక వచ్చింది, ఏ విధంగా మీ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మాకు అక్రాస్ ఇండియన్ రైల్వే స్టార్ట్ చేసే 15 పేర్స్ ఆఫ్ ట్రైన్స్ లో మన జోన్ పరిధిలోకి ఆల్మోస్ట్ 3 పేర్స్ ఆఫ్ ట్రైన్స్ రన్ అవుతాయండి. ముఖ్యంగా మనకి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఒరిజినల్లీ స్టార్ట్ అయ్యే ట్రైన్ ఒకటి ఉంటుంది, దాట్ విల్ బి రన్నింగ్ ఎవ్రీ వీక్. దాని ఫస్ట్ డేట్ ఆఫ్ జర్నీ, ఇట్ విల్ కమెన్స్ ఇస్ జర్నీ ఆన్ 20th May. దాని తర్వాత ఎవ్రీ వెడ్నెస్డే మన దగ్గర నుంచి వెళ్తుంది. ఇవి కాకుండా 2 ట్రైన్స్ మన జోన్ నుంచి పాస్ త్రూ అయితే, దాంట్లో ముఖ్యంగా మాకు బెంగళూరు నుంచి అయితే వెళ్తుందో ఢిల్లీ వరకు అండ్ బ్యాక్, ఈ ట్రైన్ డైలీ రన్ అవుతుంది. అండ్ మన జోన్ లోకి వచ్చేసి ముఖ్యంగా అనంతపూర్, గుంతకల్, సికింద్రాబాద్ లో అవుతుంది ఇన్ బోత్ డైరెక్షన్స్. సిమిలర్లీ ఇంకొక ట్రైన్ మనకి చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తుంది. ఇది ఎవ్రీ వీక్ ట్వైస్ ఎ వీక్ నడుస్తుందండి. ఈ ట్రైన్ మనకు విజయవాడ, వరంగల్ అవుతుంది. అండ్ దిస్ విల్ ఆల్ బి ఇన్ బోత్ డైరెక్షన్స్. సో ప్యాసింజర్స్ ఎవరైతే ఈ పర్టికులర్ లొకేషన్స్ లో ఢిల్లీకి కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ వెళ్లాలనుకుంటుందో, దే కెన్ అవైల్ ది సర్వీసెస్. ఎంతమంది ఒక ట్రైన్ లో గతంలో ఎంతమంది ప్రయాణానికి అనుమతించేవారు, ఈ COVID-19 నేపథ్యంలో ఎలాంటి ఎంతమంది ప్రయాణికులకు అనుమతిస్తున్నారు? లే, ఇప్పుడు ఇవైతే బుకింగ్ ఫెసిలిటీ ఓపెన్ చేశాము. దిస్ ఓన్లీ హ్యాస్ కన్ఫర్మ్ టికెట్ హోల్డర్స్ మాత్రమే ప్రొవిజన్ ఉందండి. ఇప్పుడు మాకున్న ప్రొవిజన్ ప్రకారం ఏదైతే జనరల్లీ మాకు వెయిటింగ్ లిస్ట్ ఆర్ఐసీ ప్రొవిజన్ ఉంటుందో, ఇది మొత్తం తీసేయబడింది. అలానే ఏదైతే తత్కాల్ బుకింగ్ ఉంటుందో, కరెంట్ రిజర్వేషన్ బుకింగ్ ఉంటుందో, అది కూడా తీయడం జరిగింది. సో దాట్ ఓన్లీ కన్ఫర్మ్ ప్యాసింజర్స్ వరకే అండ్ యాజ్ పర్ ద యాక్చువల్ సిట్టింగ్ కెపాసిటీ ఆఫ్ ద ట్రైన్ టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఫుల్ సిట్టింగ్ కెపాసిటీ ఇంతకుముందు ఎంతమంది ఉన్నారో, ట్రైన్ ఒక కోచ్ కు 72 మంది అట్లా ఉంటారు, మొత్తం ఫుల్ ఫిల్అప్ చేస్తారు. ఏదైతే యాక్చువల్ సీటింగ్ కెపాసిటీ ఉందో దాని మన అనుగుణంగానే ఇస్తాం. ముందు మనం చూసుకుంటే మనం ఒక ట్రైన్ కి మన వెయిటింగ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది, అలానే ఆర్ఐసీ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ తీసేసి ఓన్లీ బేర్ మినిమం మాత్రమే రన్ చేస్తున్నామండి. అంటే స్లీపర్ కోచ్లు తర్వాత జనరల్ కోచ్లు మొత్తం తీసేశారా, ఓన్లీ ఏసీ కోచ్లు మాత్రం నడిపిస్తున్నా తెలుస్తుంది? ఇది ఆల్మోస్ట్ ఒక రాజధాని లాగా ఉంటుందండి. సో దట్ ఆల్ ద కోచెస్ ఆర్ ఏసీ కోచెస్ అండ్ ఆల్ ద ప్యాసింజర్స్ హూ ఆర్ బి ట్రావెలింగ్ బై దిస్ ట్రైన్ విల్ బి రిజర్వ్ క్లాస్ ప్యాసింజర్స్ మాత్రమే ఉంటారు. సో దట్ ఎవరైనా ఈ ట్రైన్ లో ట్రావెల్ చేయాలనుకుంటే వాళ్ళు కంపల్సరీ దే షుడ్ హ్యావ్ ఎ కన్ఫర్మ్ టికెట్. అలాంటి కన్ఫర్మ్ టికెట్ ఉన్న వారికే స్టేషన్ లకు కూడా ఎంట్రీ ఉంటుంది. టికెట్ బుకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది? గతంలో ఐఆర్సీటీసీ కానీ లేకపోతే కౌంటర్ లోకి వచ్చి టికెట్ తీసుకుంటారు అనేవాళ్ళు కదా, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఈ ట్రైన్ లో నడిచే ప్రతి ఒక్క ప్యాసింజర్ కూడా ఇఫ్ దే వాంట్ టు ట్రావెల్ బై డిస్టెన్స్ దే విల్ హ్యావ్ టు కంపల్సరీ బుక్ దేర్ టికెట్స్ త్రూ ఐఆర్సీటీసీ. ఐదర్ ఆన్లైన్ కి వెళ్ళైనా సరే, లేకుంటే మనకి ఐఆర్సీటీసీ యాప్ డౌన్లోడ్ చేసి ప్యాసింజర్స్ విల్ హ్యావ్ టు బుక్ దేర్ టికెట్స్. ప్రధానంగా ఎవరైతే ఎమర్జెన్సీ ప్రయాణాలు పెట్టుకుంటారో, ఎవరైతే అవసరం ఉంటారో వారు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకుంటే మిగిలిన వారు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాగించే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ ప్రయాణాల కోసం ఈ ట్రైన్లు ఏర్పాటు చేసినందుకు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొకరికి అవసరం ఉన్న వారికి ప్రయాణం సౌకర్యం కల్పించే విధంగా ప్రతి ఒక్కరు తోడ్పాటును అందించే అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది అని కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ చెప్తున్నారు. ఖచ్చితంగా ట్రైన్ జర్నీ ప్యాసింజర్స్ కోసం ఓపెన్ చేశాం. వీటన్నింటినీ కౌంటర్ లేకుండా కేవలం ఐఆర్సీటీసీ ద్వారానే టికెట్స్ బుక్ చేసుకోవాలి, క్యాన్సిలేషన్ చేసుకునే వారు 24 గంటల ముందు చేసుకోవాల్సి వస్తుందంటూ కూడా రాకేష్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో చిన్నారెడ్డి, టీవీ5 హైదరాబాద్.